చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? పూర్తి మూడేళ్ల నుంచి చూస్తుంది ఆయన అన్నయ్య కరెంటు బిల్లు చంద్రబాబు నాయుడు పెంచేశాడన్నారు. చంద్రబాబు నాయుడు పెంచేశారన్నారు తప్పించి ఈయన తగ్గించింది లేదు, పెంచారు. అలాగే రైతులకి రైతు భరోసా అన్నారు. రైతులకి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కౌలు కోట్లు ఉండేయండి, కౌలు కోట్లు 11 నెలలు పెట్టారండి. 11 నెలలు పెట్టడంతోనే రైతులకి చేసుకునే వాడికి ఉపకారం లేదండి. అది మాకు డబ్బులు కూడా రావట్లేదు, ఓదారుకు మునిగిపోయి ఇబ్బంది పడిపోతున్నాం. మాకు 1 రూపాయి కూడా సహకారం అందట్లేదు. అలాగే ఇప్పుడు ఈ కరెంటు బోదడే కదండి, బోదడే బోదడే అని ఆయన అన్నారు. ఈయన బోదడి మీద బోదడి పోతున్నారండి. రైతులే కాదు సామాన్యులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ఆయన దగ్గరికి వెళ్తుందా లేదా మాకు తెలియదు, నాయకులు తీసుకెళ్తున్నారా లేదా మాకు తెలియదు. కానీ ఆయనకి అర్థం చేసుకుని ఇది చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయనకి తెలియపడితే, ఇప్పుడు మారితే ఏమన్నా మాలాంటి వాళ్ళు సామాన్యులు నిలబడడానికి లేదా ఒక లోన్లని అయ్యని ఇయ్యని మాకు అంతే, మేము నిలబడటానికే ఆస్కారం ఉంటుంది. అలాగే కాపులు ఆయన టైంలో 100,000 రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో, ఈయన 15,000తో సరిపెడుతున్నారు. కాపు నేస్తామన్నారు, మాకేం ఉపకారం లేదు. 15,000 లక్ష రూపాయలు వచ్చింది, 15,000తో సరిపెడుతున్నారు, మాకు ఉపకారం లేదు. ఈ అన్యాయం చేయడం వల్ల మా కాపులు నలిగిపోతున్నారు తప్పించి మాకేం ఉపకారం లేదు. వీళ్ళు మమ్మల్ని పోటీ చేస్తానికి వచ్చారా పార్టీలు, లేదా మమ్మల్ని ఏమన్నా రక్షించడానికి వచ్చారా? కాపు ఓట్లతో గెలిచారు, కాపుల్ని అనగదొక్కుతున్నారు ఇందుకని. మా మీద మీరు ఖచ్చితంగా అంటున్నారా ఏంటి? మాకు కావాలి. పాదయాత్రలు అంతా కూడా ఆయన హామీలు ఇచ్చారు కదా, హామీలు తగ్గట్టుగా పనిచేస్తున్నాడు నిజంగా? పని ఆయన చేస్తున్నాడు అంటున్నారు, మా వరకు అంతరం లేదు కదండి, కొంతమంది వరకు అంతనే కదండి, కొంతమంది వరకు అంతనే. ఏదైనా సరే ఇంకా చాలా రకాలుగా చెప్పాలంటే ఆయన చేస్తాననే మా ఊరికి అందట్లేదు, సామాన్యులకు అందట్లేదు. కొంతమంది కొన్ని వచ్చి కూడా కొంతమంది మొక్కలు చూసి ఇస్తున్నారు, మరి అలా ఇస్తలేకండి. అదే రాజశేఖర రెడ్డి గారు ఆయన చేస్తాననే వాళ్ళ చిన్న పెద్ద భేద ఏం చూడలేదు, ఇంకా మొత్తం అంతా కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మరి అలా చేయలేదు కదండి, ఈయన నమ్మింది ఏంటో తండ్రికి మించిన కొడుకు అన్నారు. అసలు ఆ పోలికలు కూడా లేదు, నక్కకే నాగలోకానికి ఎంత ఉందో అంత తేడా ఉంది రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి మాలాంటి వాళ్ళు మేమైపోతాం. మీరు మా 151 మందిని ఎమ్మెల్యేలను ఇస్తే నమ్మితే ఇంతలా మోసం చేస్తే ఎదురు భవిష్యత్తులో మీకు ఏ రకంగా గుణపాఠం చెప్తారో అర్థం చేసుకోండి. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము చెప్పాము, కోపుద్యమం చేస్తున్నప్పుడు మీ పల్లకీలు మేము మోసాం, మేము వదిలేసినప్పుడు అలా మీరు ఓడిపోయారు. ఇలా వైసీపీ నెగ్గిందంటే కేవలం కాపు ఓటు బ్యాంక్తోనే నెగ్గింది, ఆ డిఫరెన్స్ అంతా కూడా కాపు ఓటు బ్యాంక్తోనే నెగ్గింది. మా కాపులు అన్నదొక్కుతున్నారు, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మాలాంటి వాళ్ళకి ఇవ్వకపోయినా పర్లేదు, ఇంకా దిగజారిపోయి ఎడుతున్నారు, ఎగసాయంలో నలిగిపోయి ఆటల్లో నలిగిపోయి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని అర్థం చేసుకోండి. ఆ రోజు చంద్రబాబు ఉన్నప్పుడు 5% రిజర్వేషన్ తెచ్చారు, ఇప్పుడేమో ఈయన వచ్చిన తర్వాత రిజర్వేషన్ కూడా తీశారు కదా. చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ ఇస్తే ఈయన తీసేసాడు, ఈయన తీసేసిన దానికి మళ్ళీ కార్పొరేషన్ కూడా తీసేసాడు. మరి ఇంకా ఏమి నమ్మేస్తారు ఈ కోపులు? అందులో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బుద్ధి జ్ఞానం ఉంటే దీని మీద మాకు జవాబు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. మళ్ళీ 175 సీట్లు వస్తాయి, మేమే గెలుస్తాం. 175 సీట్లు గెలుస్తారో లేదన్నదే దగ్గరికి ఎలక్షన్ వచ్చిందో తెలుసు, చూపిస్తాం మేమేద ఖచ్చితంగా చూపిస్తాం. 175 ఇవ్వాలో 25 సీట్లు ఇవ్వాలో మేము చూపిస్తాం. 25 సీట్లు ఇవ్వాలో 175 సీట్లు ఇవ్వాలో మేము చూసుకుంటాం. అందరూ కూడా ఇసుకుపోయి ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా ఏడిపిస్తున్నారు, అన్న పనులు ఏమీ చేయలేదు. దాని మీద ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. కాకపోతే ఏంటంటే కేసులు అయ్యి అయ్యి పెట్టేసి నలిపేస్తున్నాం వలన ఎవడో ముందుకొచ్చి మాట్లాడలేదు, అది జరిగేది. ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నారనుకో, ఈ 2 సంవత్సరాలు మట్టు పర్లేదురా బాబు, అప్పుడు మీద ఇప్పుడు ఈయన మారాడు అనుకున్నారనుకో ప్రజలు మారచ్చు, ప్రజలు నాడి మారచ్చు. దానికోసం ఏంటంటే ఆయన మమ్మల్ని కానీ ఉన్న కులాలను కానీ ఏమన్నా పర్లేదు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా మారచ్చు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే డిపాజిట్లు కూడా వచ్చి కొన్ని సీట్లకు రావు, గ్యారంటీ అది. చెప్పండి, ఏం చేసుకుంటారు? నేను డ్రైవర్ని అండి, నా పేరు సంతోష్. ఎలాగుంది అంటే చూస్తూ ఉన్నాం కదా 3 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలాగుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి పరిహారం అయితే ఏమీ లేదండి, అలాగే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు పరిపాలన కొంచెం బెటర్ అనిపించింది. ఈయన పరిపాలన చూస్తే ఏమీ లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టు అలాగే ఉందండి. అంటే నాకు మామూలుగా ఒక ఛాన్స్ ఇవ్వండి, అసలు గతంలో ఎప్పుడు లేనంత మంచి పరిపాలన మీకు చూపిస్తా అన్నారు కదా, నిజంగా ఆ తీరులో ఉందా ఆశించినట్టుగా ఉంది? ఆ తీరులో అయితే లేదండి, రాజశేఖర రెడ్డి గారు పేరు నిలబెడతారు, అతను కొడుకు అని ఏదో నమ్మి జనాలు ఓట్లేశారు, కానీ అటువంటి పరిపాలన అయితే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అయితే మాకైతే కనిపించలేదు.
గడిచిన మూడేళ్ళలో డెవలప్మెంట్ ఏమని జరిగినట్టుంది? అసలు డెవలప్మెంట్ అంటే ఏమీ లేదండి. ఇక్కడ ఇప్పుడున్న ఈ ఏరియాలో కొంచెం వాటర్ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంది. అంటే మా నాన్నగారు మా నాన్నగారు ఆ టైంలో కూడా చిన్నతనంలో కూడా వాటర్ ప్రాబ్లం ఉంది. ఇప్పటికి అలాగే ఉంది. స్వతంత్ర దినోత్సవం 75 సంవత్సరాలు అంటున్నారు కానీ 75 సంవత్సరాలు కదా, 100 సంవత్సరాలు వచ్చినా కానీ ఊరిలో వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా లేదు. ప్రస్తుతానికి అయితే పరిపాలన అయితే ఏం బాగాలేదు. మరి అధికారుల దగ్గరికి కానీ లేదంటే వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారా, ఏం చెప్తున్నారు ఇప్పుడు ఉన్న సమస్యలు పరిష్కరించమని? ఎమ్మెల్యే గారు ఆలోస్తున్నారు, ఒడ్లు అడుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పిటిషన్లు పెట్టామంటున్నారు, అయ్యి వస్తున్నాయి అన్నారు. కానీ వాటర్ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతలేదు. సమ్మర్ వచ్చిందంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాటర్ ట్యాంకులు కూడా రావు. కొలవ వచ్చినప్పుడే మేము వాటర్ పట్టుకోవాలి. అది ఎప్పుడు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వస్తుంది. ఇక్కడ పైపులు కూడా పడవు. ఇక్కడ 300 అడుగులు వేసినా కానీ సాల్ట్ వాటర్ తప్ప డ్రింకింగ్ వాటర్ అసలు రాదు. మెయిన్ వాటర్ ప్రాబ్లం అయితే ఈ ఊర్లో సమస్యగా ఉంది. మరి ఇంకో పక్కన యువతకి జాబ్ క్యాలెండర్ అంటున్నారు కదా, నిజంగా ఉద్యోగ అవకాశాలు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయా? ఉద్యోగ అవకాశాలు అంటే నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది బీటెక్ చదువున్నారు. వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఇక్కడ జాబ్లు చేసుకున్నారు తప్ప ఇక్కడ జాబ్లు చేసుకుంటే ఎవరు లేరు. అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఇక్కడ అయినా హైటెక్ సిటీ టైప్ అయినా అమరావతి డెవలప్ అయి ఉంటే జాబ్లు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి గేదెలు కాసుకుంటా గడ్డి కోసుకుంటా ఆ టైప్లోని ఒకళ్ళు అయితే చిన్న చిన్న జాబులని చేసుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ అయితే ప్రతి ఇయర్ రిలీజ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు దాకా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి కానిస్టేబుల్ కోచింగ్ వెళ్ళి ఆ అబ్బాయికి జాబ్ క్యాలెండర్ కోసం చూసి అమౌంట్ కూడా కొంచెం బాగా ఖర్చు పెట్టుకున్నాడు కోచింగ్ సెంటర్లోని. ఇంకా అతను కూడా ఇంకా ఏం చేయలేక నాతో పాటు డ్రైవింగ్ చేస్తా వస్తున్నాడు. మరో పక్కన ఇప్పుడు ఈ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కదా, నిజంగా కామన్ మ్యాన్గా చెప్పండి, ఈ పథకాలు ఏమన్నా ఉపకారం చేసే పథకాలు లేదంటే వీటితో ఏం యూజ్ ఉందా లేదంటారు? పథకాల వల్లే యూజ్ అంటే లేదు, జనాలు సోమరిపోతులు చేయడం వల్ల తప్ప పథకాలు అయితే యూజ్ ఏం లేదండి. అట్లా వాళ్ళు ఏం ఉపకారం అయితే లేదు. అమ్మ కూడా అంటున్నారు అయ్యి అన్నారు కానీ ఇవన్నీ వేస్ట్ నన్ను అడుగుతాను. జనాలకు ఉపయోగపడే చెయ్యాలి తప్ప పథకాలు ఇవ్వడం ఏముందండి. ఆరోగ్యశ్రీ ఇంకా డెవలప్ చేసి ఎడ్యుకేషన్ లెవెల్ కొంచెం చేసుకొచ్చి రోడ్లు స్పెషలిస్ట్ బాగుంటాయి బాగుంటుంది తప్ప పథకాలు అయితే నా దృష్టిలో వేస్ట్ అండి. ఎవరికి ఉపయోగపడే తెచ్చుకున్న 15,000 అయ్యి తప్ప 4 రోజులు తప్ప మిగిలిన టైంలో అయితే వేస్ట్ అయ్యి వేస్ట్ అంటే. మరి మామూలుగా ఆ రోజున ముద్దులు పెట్టుకుంటూ వచ్చారు అందరికీ, ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం బాధుడే బాధుడు అంటున్నారు కదా, మరి ఈ రోజు పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తాను? నేను ఒకప్పుడు వైసీపీ కార్యకర్తను, నాకు హౌసింగ్ కాలనీ ఇవ్వడానికి కూడా నన్ను ముప్పు తిప్పలు పెట్టి ఇచ్చారు. నాకు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి కోటేసినందుకు తప్పు చేసిన అనిపిస్తుంది. మరి మళ్ళీ ఇప్పుడు మొన్న అయితే ఒక ఛాన్స్ అని అడిగారు, జనాలందరూ ఓట్లేసారు, ఈసారి మళ్ళీ వస్తే వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఓట్లేసే పరిస్థితులకు కనిపిస్తుంది మీకు? జనాలు నాడు ఎలాగున్నదో మనం చెప్పలేం కదండి. మన తోచింది అయితేనే ఇంకా అవకాశం ఇచ్చే అవకాశం అయితే లేదండి. మళ్ళీ లేదు.